ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిపోయిన ఘటనపై స్పందించారు ప్రధాని మోడీ. ఘటనకు క్షమాపణలు తెలియజేశారు. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నారని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజును దైవంగా భావించేవారు. ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నా తల వంచి వారికి క్షమాపణలు చెబుతున్నారన్న మోడీ, మనకు దైవం కంటే గొప్పది ఏమీ లేదన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో పర్యటించిన మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలకు క్షమాపణలు చెప్పే సంస్కృతి లేదన్నారు. आज मैंने पहला काम मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज में उनके चरणों में सर झुका करके क्षमा मांगने का कर रहा हूं. और इतना ही नहीं, जो जो लोग छत्रपति शिवाजी महाराज को अपने आराध्य देव मानते हैं, उनके दिल को जो गहरी चोट पहुंची है, मैं ऐसे आराध्य देव की पूजा करने वालों को भी उनकी भी सर झुका करके क्षमा मांगता हूं.